అందరికీ నమస్కారం. ఈ 22nd నా మేము ప్రేమతో నువ్వు వస్తావని శివంగి ఈ మూవీ రిలీజ్ చేస్తున్నాం. సో దిస్ ఇది నాకు ఫస్ట్ టైం ఒక హీరోయిన్ బేస్డ్ ఫిల్మ్ అండ్ ఒక హీరోయిన్ని ఒక హీరోలాగా ప్రొజెక్ట్ చేసిన ప్రాజెక్ట్ ఐ కుడ్ సే. అండ్ ఇంత ఫుల్ ఫ్లెజ్డ్ యాక్షన్ చేయడం కూడా నాకు ఫస్ట్ టైం. సో ముందుగా ప్రింట్ మీడియా, టెలివిజన్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ ఇవాళ వచ్చినందుకు. బికాజ్ ఒక ఐ మీన్ మన ఇండస్ట్రీ ఒక హీరో డామినేటెడ్ ఇండస్ట్రీ. ఇలాంటి ఇండస్ట్రీలో చిన్న ప్రయత్నం ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ఏదైతే చేస్తున్నావు ఇది దీనికి మీ సహకారం ఎప్పుడూ ఉండాలి. సో బేసికల్లీ వర్క్ చేసేటప్పుడు అందరూ కష్టపడతారు. నాకు ఇది ఒక డిఫరెంట్ కష్టపడిన ఎక్స్పీరియన్స్ అనొచ్చు. ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్ ఏదైతే చేశానో అది నాకు టోటలీ డిఫరెంట్ అండ్ అదొక కొత్త ఎక్స్పీరియన్స్. అందరికీ నమస్కారం. నందిని ఫిల్మ్స్పై ప్రేమతో నువ్వు వస్తావని ఈ నెల 22న టోటల్ ఆంధ్రప్రదేశ్ అంతా 65 థియేటర్లు ప్లాన్ చేస్తున్నామండి. కొంచెం నైజాం మాకు థియేటర్ల ప్రాబ్లం ఉన్నప్పటికి కూడా దాన్ని అతిక్రమించడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. ఆంధ్రాలో అయితే థియేటర్ల విషయంలో కానీ సీడెడ్లో కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. తర్వాత ఈ సినిమా మూవీ చూసిన తర్వాత నాకు అర్చన గారి మీద ఒక మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. మంచి యాక్షన్ రోల్ కర్తవ్యం విజయశాంతి ఎలా చేశారు, ఆమెకి ఏమీ తగ్గకుండా ఈక్వల్ రేంజ్లో ఈమె ఫైట్ చేయటం కానీ, మీరు కూడా మేము మొన్న ట్రైలర్స్ రిలీజ్ చేసాం, ఆ ట్రైలర్ల యొక్క రెస్పాండ్ కానీ, ఆమెకి సపోర్టింగ్ ఆర్టిస్ట్ తెల్లర మంజు కానీ, అలాగే ఆయన కూడా కొన్ని రెండు ఫైట్స్ దీంట్లో సీక్వెన్స్ చేయడం జరిగింది. నందిని ఫిలిమ్స్ ప్రేమతో నువ్వు వస్తావని శివంగి, ఈ చిత్రం మనసులో అనుకున్న సబ్జెక్టు అంతా నేను మా ఈశ్వరరావు ఇచ్చిన ఫ్రీడమ్ సబ్జెక్ట్లో ఆ ఫ్రీడమ్ దానికన్నా ఇంకా అది మళ్ళీ అర్చన గారు ఈ సినిమాలో బాగా ఇన్వాల్వ్ అయి చేయటం మా అందరికీ చాలా హ్యాపీ అయింది. ఒక్కోసారి డూప్ చేద్దాను డూప్ వద్దని చెప్పి ఆమె డైరెక్ట్ చేయటం, ఈ స్ప్రింగ్ ఫైట్స్లో చేయటం అసలు యూనిట్నే చాలా షాక్ అయ్యాం. అంత ఇన్వాల్వ్ అయ్యి ప్రతి క్యారెక్టర్ ప్రతి డైలాగ్ కూడా ప్రతి చోట బాగా చేయటం మా అందరికీ చాలా హ్యాపీ. అలాంటి ఆర్టిస్టులతో చేయటం ఏ ప్రొడ్యూసరు డైరెక్టర్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. నిజంగా అర్చన గారికి ఈ సందర్భంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా ఇంత క్వాలిటీగా రావటం అని కూడా ఆమె కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి చేయటమే మాకు చాలా హ్యాపీ. టైం మెయింటైన్ చేయటం, టైంకి రావటం చేయటం, వర్క్లో ఇన్వాల్వ్మెంట్ అది చాలా బాగా నచ్చింది. మా మూవీకి ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటి అంటే మా మూవీలో ఉన్న ఈ శివంగి చిత్రంలో ఉన్న క్యారెక్టర్ యాక్టర్స్ అందరూ చాలా వెల్ నోన్ క్యారెక్టర్ యాక్టర్స్. సో వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాను. నా చిత్రం ఇది బేసికల్లీ నా ఫిలిం, ఎందుకంటే ఇది నేను దీంట్లో హీరో హీరోయిన్ ఎవ్రీథింగ్. సో ఈ మూవీకి వాళ్ళు యాక్సెప్ట్ చేసి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో కృష్ణుడు గారు ఉన్నారు దీంట్లో ఒక వెరీ ఇంపార్టెంట్ పాత్రలో.